దుబ్బాక ప్రచారంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విస్మరించారు. ఇలా వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందంటే అసత్యమేవ జయతే అనే సిద్ధాంతంతో వాళ్ళు ముందుకు పోతున్నట్టు కనబడతా ఉంది. శ్రీకృష్ణుడు శిశుపాలని తప్పులు లెక్క పెట్టినట్టు ఇవాళ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి అబద్ధాలను ఇవాళ మేము లెక్క పెడతా ఉన్నాం. దుబ్బాక ప్రజలు లెక్క పెట్టుకుంటా ఉన్నారు, ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇవాళ ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి గోబల్స్ను, అసత్య అబద్ధపు ప్రచారాలను కొన్ని మీ ముందు, మీ ద్వారా దుబ్బాక ప్రజల ముందు, రాష్ట్రంలో ఉండే విఘ్నులైనటువంటి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జూటా నంబర్ వన్, టీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 17 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, 4 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీ కార్మికులకు 2016 రూపాయల వృత్తిని టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తూ ఉంటే ఇందులో 1600 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపుతున్నారనేటువంటి ఒక అసత్యపు ప్రచారానికి బీజేపీ నాయకులు పాల్పడతా ఉన్నారు. పట్టపగలు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటే నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి నేను ఒక సవాల్ విసిరినా. ఈరోజు వరకు జవాబు లేదు. మీది ఏమిచ్చింది? ఇచ్చింది బీడీ కార్మికులకు. మీరు కూడా ఇచ్చింది 1600 ఇయ్యలేదు, కానీ మీరు కూడా ఇచ్చింది. ఏమిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పుర్రెగుర్తునిచ్చింది, బీజేపీ పార్టీ 18% జిఎస్టీని ఇచ్చింది. మీ పుర్రెగుర్తు పుణ్యమా, 18% జిఎస్టీ పుణ్యమా అని మా అక్కజెల్లెళ్ళ చేతుల్లో నుంచి ఆయనతో చాట జారిపోతుంది. ఒకరోజు 30 రోజులు పని దినాలు దొరుకుతుండే, ఇలా 15 రోజులకు కూడా బీడీ ఆకు దొరకలేదు. 15 రోజులు కూడా ఉపాధి దొరకని పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బుర్రగుర్తునిస్తే, బీజేపీ జిఎస్టీనిస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2016 రూపాయల వృత్తినిచ్చి కడుపులో పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు. కానీ మీరేం చెప్తున్నారు? ఇవ్వందాన్ని ఇచ్చినట్టుగా 1600 మేమే ఇచ్చినామనేటువంటి జూటా ప్రచారం చేస్తున్నది బీజేపీ కాదా? జూటా నంబర్ టూ. ఇవాళ కేసీఆర్ కిట్ పథకంలో ఏం చెప్తున్నారు బీజేపీ నాయకులు? స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే వాళ్ళ ఎంపీలు, వాళ్ళ అభ్యర్థి గారు, వాళ్ళ యొక్క నాయకులంతా ఏం చెప్తున్నారంటే కేసీఆర్ కిట్లో ఇచ్చే 13,000లో 6,000 రూపాయలు ఉన్నాయని, ఇంకో నాయకుడు 8,000 రూపాయలు ఇస్తున్నారని. ఇవాళ నోటికి మొక్కాలనుకో, ఒక బీజేపీ నాయకుడు 6,000 అంటారు, ఇంకో బీజేపీ నాయకుడు 8,000 అంటారు, మేము ఇస్తున్నామని చెప్పి ఇలా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే అబద్ధాన్ని కూడా తలో రకంగా చెప్తా ఉన్నారు. నిజం వాస్తవమైంది, కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వానికి నయా పైసా కూడా లేదు. 100% అచ్చంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి కరపత్రం ఇది. ఈ కరపత్రంలో ఏం చెప్తున్నారు వాళ్ళు? పింఛన్లో 1200, కేసీఆర్ కిట్లో 6,000, గొర్రెల పథకంలో 5,000. ఇగో ఇవి వాళ్ళ గోబల్స్. ఉపన్యాసాల్లో అదే, కరపత్రాల్లో అదే, సోషల్ మీడియా ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో అదే. అంటే మొత్తం కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. జూటా నంబర్ 3, గొర్రెల యూనిట్లలో 50,000 రూపాయలు బీజేపీ ఇస్తుందని, 25,000 రూపాయలు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్తా ఉన్నారు మీరు. అంటే ఎంత దుర్మార్గం అంటే ప్రజలను కూడా గొర్రెలుగా భావించేటువంటి వారు ఇట్లాంటి అబద్ధాలు ఆడతారేమో. కానీ దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు, తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ పథకం 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించి అమలు చేస్తున్నటువంటి పథకం. బీజేపీ నాయకుల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే కనీసం యూనిట్ కాస్ట్ ఎంతనో కూడా వారికి అవగాహన లేదు. అబద్ధమే కాక అజ్ఞానంతో కూడినటువంటి అబద్ధం చెప్తా ఉన్నారు. వాస్తవానికి ప్రోగ్రామ్ వాల్యూ ఏంది? ఒక మనిషికి గొర్రె పిల్లలు ఇవ్వడానికి 125,000 రూపాయలు యూనిట్ కాస్ట్. ఈ 125,000లో 75% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తే, 25% లబ్ధిదారుడు పెట్టుకుంటా ఉన్నాడు.
75% సబ్సిడీ యొక్క విలువ 93,750 రూపాయలు, లబ్ధిదారుడి యొక్క కాంట్రిబ్యూషన్ 31,250 రూపాయలు. 125,000 రూపాయలతో పథకం అమలు చేస్తుంటే 50,000 బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని, 25,000 రూపాయలు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని ఇంత పచ్చి అబద్ధాలు ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వాస్తవానికి గొర్రెల పథకంలో ఒక్క రూపాయి కూడా ఇలా బీజేపీ ప్రభుత్వానికి లేదు. 75% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 25% లబ్ధిదారులు పెట్టుకుంటున్నాడు. వాస్తవం ఇదైతే మీరు చెప్తున్నటువంటిది జూటా మాటలు. జూటా నంబర్ 4. బీజేపీకి చెందిన ఒక ఎంపీ గారు ఈ మధ్య చేగుంటకు వచ్చారు ప్రచారానికి. వచ్చి చేగుంట సభలో ఏమన్నారు, 25 కోట్ల రూపాయలతో చేగుంటకు మంజూరైన ఈఎస్ఐ హాస్పిటల్ను గజ్వేల్కు తరలించకపోయారు అని చెప్పి ఒక ఆరోపణ చేసినారు. నేను అడుగుతున్నా, పోదాంపా గజ్వేల్కు, మరి గజ్వేల్లో ఈఎస్ఐ హాస్పిటల్ చూపిస్తారా? కనీసం శాంక్షన్ కాగితమన్నా చూపించండి, గజ్వేల్లో ఈఎస్ఐ ఆసుపత్రినన్నా చూపించండి, చేగుంటకు మంజూరైన కాగితమన్నా చూపించాలి కదా. మీరు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా, ఇంత గాలి మాటలు మాట్లాడితే ఎట్లా? జూటా నంబర్ 5. బీజేపీ నాయకులు స్వయంగా రాష్ట్ర అధ్యక్షుల వారితో సహా ఏం చెప్తున్నారు, రేషన్ బియ్యం సబ్సిడీలో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, 1 రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మాట్లాడారు. వాస్తవమేనా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు బియ్యంలో సగం మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వమే 100కి 100% భరించి ఇస్తా ఉంది. మీరిచ్చే సగంలో కూడా 5 కిలోలే ఇస్తారు, ఇంకో కేజీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రతి మనిషికి 6 కేజీలు ఇస్తుంది. మీరిచ్చేది 3 రూపాయలు, మిగతా 2 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇలా 1 రూపాయి కిలో ఇస్తున్నాం. మీరేం చెప్తున్నారు, మొత్తం బియ్యం మీరే ఇచ్చారని, 1 రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని. మొట్టమొదటిదేమో సగం క్యారెట్లు మాత్రమే కేంద్రం ఇస్తే సగం క్యారెట్లు రాష్ట్రం ఇస్తుంది. రెండవది మీరు 5 కేజీలు పర్హెడ్ ఇస్తే 6 కేజీలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం. మూడవదేమో మీరు 3 రూపాయలకి ఇస్తే 1 రూపాయికి ఇచ్చి 2 రూపాయలు ఇలా ప్రజల యొక్క డబ్బును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది వాస్తవం అయితే దీన్ని కూడా మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. జూటా నంబర్ 6. దుబ్బాకకు పాలిటెక్నిక్ కాలేజీ మంజూరైందని, దానికి శిలాఫలకం శంకుస్థాపన కూడా చేశారని దాన్ని హరీష్ రావు సిద్దిపేట తీసుకుపోయింది. పోదాం, మరి పలక చూపించాలి కదా, శిలాఫలకం ఏడుందో చెప్పాలి కదా, శాంక్షన్ అయిన కాగితం ఇయ్యాలి కదా. ఇంత పచ్చి అబద్ధాలు అంటారా, అది మంజూరైంది లేదు, శంకుస్థాపన అంతకంటే కాలేదు, దాన్ని సిద్దిపేటకు తీసుకుపోయింది లేదు, ఈ రకంగా మాట్లాడొచ్చా? జూటా నంబర్ 7. నిన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారే మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నారు. ఇంతకంటే పచ్చి అబద్ధం, ఇంతకంటే దివాలాకోరు దిక్కుమాలిన దిగజారు రాజకీయాలు ఉంటాయా? ఏప్రిల్ నెలలో నూతన విద్యుత్ ముసాయిదా బిల్లును తెచ్చింది మీరు. మే నెలలో ఇవి రాష్ట్రాలు భరిస్తే 0.25% ఎఫ్ఆర్బిఎం అదనంగా రాష్ట్రాలకు నిధులిస్తామని ఆశ చూపించింది మీరు. జూన్ నెలలో జూన్ 2, 2020 నాడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేయం, ఈ చట్టాన్ని మేము ఒప్పుకోం, 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇయ్యడమే మా విధానమని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖ రాసింది వాస్తవం కాదా?